వివిధ ప్రాంతాలలో బైకులను దొంగతనం చేస్తున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో బైకులను దొంగతనం చేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తి అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శివాజీ రాజా తెలియజేశారు. అతని నుండి 6 లక్షల విలువైన 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరాలను వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేస్తున్నట్లు డిఎస్పీ అన్నారు. ఇటీవల నెల్లూరు పట్టణం కావలి పట్టణంలో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతుండటం వల్ల ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి భూగోలు మండలం బిట్టకుంటలోని ఉడ్డోస్పేట క్రాస్ రోడ్ సమీపంలో భూగోలు మండలం పాతకడపాలకు చెందిన కుండూరు వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఆధీనంలో ఉన్న 12 మోటార్ సైకిల్ స్వాధీనపరచుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 6 లక్షలు ఉంటుందండి. ఆ మోటార్ సైకిళ్ళు వెట్టుకుంటకు చెందిన 3, కావలకుంటూను 3, సూళ్ళూరుపేట మిగిలినవి నెల్లూరు టౌన్కి సంబంధించిన 6 పోలీసులకు సంబంధించినవి అండి. ఈ చోరీ సొత్తును స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ కనపరిచిన క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది అయిన వెంకయ్య, సురేష్ కుమారు, అహ్మద్, భాస్కరు మరియు వెట్టుకుంట హెడ్ కానిస్టేబుల్ విజయప్రసాద్, అరుణ్ కుమారు, మహబూబ్ బాషా, మోహన్లను రివార్డ్స్ కోసం If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.